సార్, ఇప్పుడు జీరా రమేష్ క్యాబినెట్లో ఉన్న ఆ క్యాబినెట్ చివరి క్యాబినెట్ ఆమోదించింది ఏంటంటే స్టేట్ గవర్నమెంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. వాళ్ళు చేసింది నేషనల్ ప్రాజెక్టుగా తీసుకుంటామన్నారు. 2013 ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ R&R యాక్ట్ వచ్చిందో అది కూడా అప్లై చేసి మొత్తం మేము డబ్బులు ఖర్చు పెడతామని వాళ్ళు చెప్పారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 మండలాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే ఒకసారి పోయేసి ఇక్కడ జరిగే ఆందోళన విని చెప్పిన తర్వాత నీతి ఆయోగ్ ఇస్తే నీతి ఆయోగ్ ఆలోచించి ఆ రోజుండే వైస్ చైర్మన్ ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితేనే చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ప్రజలకు దగ్గరగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అయితేనే చేస్తారని వాళ్ళు రికమెండ్ చేస్తే దానికి అనుసారంగా క్యాబినెట్ ఎస్టిమేట్ చేసి నాట్ ఆ క్యాబినెట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టాలి, పెడితే మద్దతు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తలాతో ఏమైనా ఉందా అని అడుగుతాను. కనీసం పార్లమెంట్లో మీరు ఒక్కసారి చూస్తే మా మంత్రిని లేచి ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలన్న వ్యక్తులు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టమంటారు. ముందు చర్చ జరగాలి, 10 మందిని కూడగట్టాలి. ఇదే పార్లమెంట్ సాక్షిగా మనకు అన్యాయం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. ఈరోజు నేను అడిగేది ఏంటి, ఇదే పార్లమెంట్ సాక్షిగా మనకు న్యాయం చేయమంటున్నారు. మేము కూడా భారతదేశంలో ఒక భాగం. నేను అది చెప్తే మేము రాజీనామా చేసి పారిపోతాం, ఏమంటే అవిశ్వాస తీర్మానం చేసి వచ్చేస్తాం. అవిశ్వాస తీర్మానం చేస్తే మెజారిటీ వాళ్ళకుంది, మెజారిటీ ఉన్నాక అవిశ్వాస తీర్మానం అయితే ఆ నెలలో మాట్లాడడానికే లేదు. మళ్ళీ ఆ ఇష్యూ పైన ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా శాసనసభ పార్లమెంటు సాంప్రదాయాలు తెలియకుండా ఏదో నేను అప్పర్ హ్యాండ్ తీసుకున్నాను, తెలుగుదేశాన్ని ప్రభుత్వాన్ని కార్నర్ చేశాను. ఏంటి మీరు కార్నర్ చేసేది, ప్రజలన్నీ వాచ్ చేస్తున్నారు. నేను అడిగేది మీరు గవర్నమెంట్ లీడ్ తీసుకుంటాం, మీరు సహకరించండి, అంతేకాదు నేను వస్తాను మా వెనకండి. ఎవరండి వీళ్ళు, నేను అడిగేది ఏం చరిత్ర. పవన్ కళ్యాణ్ గారు కూడా రేపులో ఉన్న అన్ని పార్టీలు అవిశ్వాసం పెడితే బాగుంటుందని వారు అభిప్రాయం. ఇట్స్ ఓకే, కానీ దానికి కూడా పద్ధతులు స్టేజెస్ ఉంటాయండి. మొత్తం అందరినీ సమీకరించాలా? మనకు కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం ఏంటి, తెలుగు వాడిని బలహీనపరిచారు. 42 అసెంబ్లీ సీట్లు ఉండేదాన్ని, పార్లమెంట్ ఉండేదాన్ని 25-17 చేశారు 2 రాష్ట్రాలు చేసి. తమిళనాడుకు 39, యూపీకి 80, లేకుంటే వెస్ట్ బెంగాల్ 42. ఈ విధంగా మనం బలహీనమయ్యాం. బలహీనమైన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులను చూస్తే, ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ని చూస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు విడిపోతారా, మేము ఎప్పుడు దూరాలా, నిన్ను మనం అవుట్ అవ్వాలి వాళ్ళు హిన్ అవ్వాలి, ఇదే రాజకీయం నాకు అర్థం కాలేదు. అందుకే నేను అనేదంటే అది కాదు ఇక్కడ సమస్య, ఇక్కడ రాజీపడే సమస్య లేదు. నేను మొన్న కూడా చెప్పాను, ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల ప్రకారం పనిచేస్తాం, ఎక్కడ రాజీ పడం, నో క్వశ్చన్. అదే మాదిరిగా ఆ రోజు చెప్పినట్టు కూడా మీరు ఒకసారి చూస్తే మేము 14th ఫైనాన్స్ కమిషన్లో ఆ రోజు వాళ్ళు చెప్పింది ఎక్కడ స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దు అన్నారని. అది వాస్తవా అవాస్తవం అది వేరే, ఎవరికి ఇవ్వమని. ఎవరికి ఇవ్వము అన్నప్పుడు కూడా కాదు మీరు మాకు ఇచ్చి తీరాలి, మేము ఒక అన్యాయం జరిగిందంటే స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ వల్ల ఈక్వలెంట్ టు స్పెషల్ స్టేటస్ ఏదైతే అన్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్కి స్ఫూర్తిదాయకంగా ఇస్తామన్నారు, దానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తారా, స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఇస్తారా, సేమ్ ఇస్తామంటే దానికి ఒప్పుకున్న తప్ప ఇంకోటి కాదు. ఈరోజు వీళ్ళు మాట్లాడి చూస్తే నేనేదో రాజీ పడ్డా, నేను ఎక్కడ రాజీ పడలేదు. నేను ఏం చెప్పాను ఫస్ట్ నుంచి, ఒకటి స్పెషల్ స్టేటస్ ఈక్వలెంట్ ఆర్ స్పెషల్ స్టేటస్, 2 ప్రొవిజన్స్ అన్నీ, 3 హామీలు ఇచ్చినటువంటి పార్లమెంట్లో హామీలు, 4 కూడా అడిగాను. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిన అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు హ్యాండ్ హోల్డింగ్ చేయగలుగుతాను ఏమన్నా, వాట్ ఇట్ మీన్స్ ఇంకా ఎక్స్ట్రాగా చేయమని. అది బాధ్యత లేదా కేంద్రానికి ఉంది. ఈరోజు హైదరాబాద్లో 100 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి, ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తారు 5,000-16,000 కోట్లు ఇస్తారు, అయిపోతున్న పని కాదే. హైదరాబాద్ సీసీఎం ఉంది, 100 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. బెంగళూరులో 100 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. అదే మరి చెన్నైలో ఎప్పటి నుంచో ప్రెసిడెన్సీ అప్పటి నుంచి ఎన్నో వేల ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. మనకు ఒక పక్కన రాజధాని లేదు, ఏమీ లేవు. అందుకే నేను కోరింది
మీరు కూడా అండగా మాకుండి తీరాలి, అన్ని విధాల సహకరించాలి అనే విధంగానే నేను ముందుకు పోతున్నాను. తప్ప ఎక్కడ రాజీ పడే సమస్య లేదు. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ శాతం నిధులిచ్చామని చెప్పి బీజేపీ నేతలు పదాధికారుల సమావేశంలో చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసినట్టు చెప్పుకున్నారు. మనం వెనకబడి ఉన్నాము. మన నిధులు వచ్చిన నిధులు బీజేపీ ఏం చేసిందో చెప్పలేదు. నేను ఆ పదాధికారుల సమావేశంలో హరిబాబు గారు అదే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు ఇదే మరిగా అప్రూవ్డ్ కాంగ్రెస్ వాళ్ళు సరిగా చెప్పకుండా, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్నే చెప్పి కడాన ప్రజల యొక్క ఆగ్రహాన్ని సవిచూశారు. అది కరెక్ట్ కాదు. మీరు నేను అడిగేది ఏంటంటే అన్ని రాష్ట్రాలతో సమానంగా ఇచ్చిన డబ్బులు లేకుంటే రాష్ట్రానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ నరేగాలో మనం డ్రా చేసి ఉండొచ్చు. ఎందుకు మనం ఎక్కువ పనులు చేసి అది అన్ని రాష్ట్రాలు చేశారు. యూపీ, వెస్ట్ బెంగాల్ మనకంటే ఎక్కువ తీసుకున్నారు, ఇంకా కొన్ని రాష్ట్రాలు తీసుకున్నారు, తమిళనాడు తీసుకున్నారు, అది వేరే విషయాలు. దానికి దీన్ని కంపేర్ నేను అడిగేదాన్ని వీళ్ళని సమాధానం చెప్పనేది. బైఫరికేషన్ యాక్ట్లో ఏం పెట్టారు? ఆనాటి పార్లమెంట్లో రాజ్యసభలో బిల్ పాస్ చేసినప్పుడు అడిషనల్గా ఏం చెప్పారు? అవి ఎంతవరకు చేశారో రాష్ట్రానికి చెప్పండి. 5 కోట్ల మందికి అది చెప్పకుండా మేము అక్కడిది ఇచ్చాం ఇంకొకటి ఇచ్చాం ఇవి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజలన్నీ వాచ్ చేస్తున్నారు. పదితే మంచిది కాదు. నేనేమంటానంటే చేయగానే వదిలిపెడితే ఏమి ఉండదు. రాజకీయం అనేది నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ. ఆ పార్టీ అన్యాయం చేస్తే బీజేపీ అయితే న్యాయం చేస్తుంది. ఆ రోజు బీజేపీ కూడా లోక్సభ వరకు బిల్లు పాస్ చేయడానికి దోహదం చేశారు. రాజ్యసభకు వచ్చినప్పుడు అడిగారు. ఆ తర్వాత నేను ఆలోచించింది ఒక పార్టీ ఉంటే మనకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో అలయన్స్ పెట్టుకున్నా ముందుకు పోయాం. ఈరోజు అలాంటి బీజేపీ కూడా చేశారనుకో మన పని ఏమవుతుంది? జనంలో నుంచి పోయిలో పడినట్టు అవుతుంది. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా చేయడం కరెక్టా అని అడుగుతున్నాం. కాదు, ఎందుకంటే ఈ దేశంలో ప్రధానమైన రాజకీయ పార్టీలు బాధ్యతతో ప్రవర్తించాలి. ఇప్పుడు మనమేముంది మనకు ఢిల్లీలో నేను చెప్పాను, వాళ్ళు ఆలోచించిందంటే 2 రాష్ట్రాల్లో అన్ని సీట్లు వస్తాయి మాకు కాబట్టి ఆ రోజు ఆలోచించి 2 రాష్ట్రాల్లో పూర్తిగా పోగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా నేను అడిగేది ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు, అన్ని రాష్ట్రాలను కలుపుకొని రావడం, జరిగిన అన్యాయాన్ని ఎవరు చేసినా కరెక్ట్ చేయడం, ఇవి అవసరం. నేను ఆ విషయమే ప్రధానమంత్రి గారిని పదే పదే రిక్వెస్ట్ చేశాను. 1-2 గంటలు మీరు శ్రద్ధ పెట్టండి, చర్చ చేయండి. ఇక్కడ మాకు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు పట్టుకుంటే కూడా నొప్పి వస్తుంది. దెబ్బ తగలకపోతే పర్లేదు. ఉండేడు ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఆ చేపట్టుకున్న పెయిన్ విపరీతంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి న్యాయం చేయమని కోరుతున్నా. అది చేస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడన్నా అడిగా నేను సోమీరాజ్ గారు ఎప్పుడన్నా అడిగా నేను డీలిమిటేషన్ ఢిల్లీ వినప్పుడు కూడా డీలిమిటేషన్ కూడా బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. అది చేస్తారా చేయరా మీ రాజకీయ ప్రయోజనాలు, మీరు ఏది కాదు చేయండి. నాకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు. అది వస్తే ఏంటి ఇంకొక 50 సీట్లు ఎక్కువ వస్తాయి. ఆ రోజు కూడా ఎందుకు పెట్టారు? రాష్ట్ర ప్రభుత్వాల్లో సుస్థిరత ఉందని పెట్టారు. అక్కడ 121 ఉన్నాయి, ఇక్కడ 175 ఉన్నాయి, 119 అక్కడ. కాబట్టి ఒక స్టెబిలిటీ రావాలంటే ఎక్కువ సీట్లు ఉంటే బాగుంటుందని ప్రోరేట్ ఆ ప్రకారం పెంచారు. ఆ రోజు రాజ్యాంగ ఉల్లంఘన చేసి విభజన చేశారు. ఈ రోజు మీరు చట్టంలో పెట్టినట్టు కూడా మమ్మల్ని విమర్శించడానికి ఉపయోగించుకుంటారు. అది ఎందుకు అని ఎవరికి కావాలి? నేను ఎప్పుడో చెప్పాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ అని చెప్పాను. నాకు కావాల్సింది నా ప్రయోజనాలని చెప్పాను. సార్, ఇప్పుడు బీజేపీ మంత్రులు క్యాబినెట్ ఫిట్ అవుతామని కాదమ్మా, నేను అడిగేది ఏంటి? మీరు సమాధానం చెప్పేదానికి మీరంటే వాళ్ళు. నేను అడిగేది ఏంటి? రాష్ట్రానికి న్యాయం చేయమని, ప్రజలకు చెప్పమని, 5 కోట్ల మందికి జనాభాకు సమాధానం మీరు చెప్పండి. 1, 2, 3, 4 మీరు బైఫర్కేషన్ తీసుకొని ఇవన్నీ చేశాం. పార్లమెంట్లో ఇవి జరిగాయి, ఇవన్నీ చేశాం. ఎందుకు నువ్వు అడుగుతున్నావు అని ప్రజలు కన్విన్స్ చేస్తే నేను తప్పకుండా సహకరిస్తాను.